తన వెంచర్ పక్కనే ఒక వ్యక్తికి ఉన్న ప్రైవేట్ భూమిని అర్ధరాత్రి వేళ కబ్జా చేసేందుకు ఫినిక్స్ సంస్థ ప్రయత్నించింది. ఏకంగా 30 మంది బౌన్సర్లు బుల్డోజర్లతో వచ్చి ఆ భూమి చుట్టూ ఉన్న ఫెన్సింగ్ ను ధ్వంసం చేసింది. అడ్డుకోబోయిన వాచ్మెన్ పై విచక్షణ రహితంగా దాడికి పాల్పడింది. ఈ వ్యవహారంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలోని మేడిపల్లి గ్రామంలో ఫినిక్స్ కంపెనీ 50 ఎకరాలలో వెంచర్ వేస్తుంది. ఈ భూమికి ఆనుకొని ముందు భాగంలో రఘు అలేక్ అనే వ్యక్తికి 1300 గజాల స్థలం ఉంది. ఈ భూమిపై కన్నేసిన ఫినిక్స్ పెద్దలు దాన్ని ఆక్రమించుకోవడానికి గతంలో 2 సార్లు ప్రయత్నించారు. హద్దులు చెరిపేసి గందరగోళం చేయడంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు అడ్వకేట్ కమిషన్ను నియమించింది. ఆ కమిషన్ రెవెన్యూ అధికారులతో సర్వే చేయించి హద్దులు నిర్ధారించింది. అనంతరం రఘు తన స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేయించుకున్నారు. తన స్థలంలో కంటైనర్ రూమ్ ఏర్పాటు చేసుకుని వాచ్మెన్ను పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఫెనిక్స్ కంపెనీ తాజాగా మరోసారి ఆ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించిందని రఘు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్వరం డీసీపీలకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 16న అర్ధరాత్రి సమయంలో దాదాపు 30 మంది బౌన్సర్లు జేసీబీలతో వచ్చి బౌండరీ చుట్టూ నిర్మించుకున్న బేస్మెంట్ను ఫెన్సింగ్ను కూల్చివేశారని పేర్కొన్నారు. అడ్డుకోబోయిన తన మేనేజర్ శ్రీరామ్ వాచ్మెన్ రాజుపై దాడి చేసి కొట్టారని వివరించారు. ఈ నేపథ్యంలో శ్రీనిధి వెంచర్తో పాటు కృష్ణన్ రాజు బాబురావుపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు కోరారు.